కవితా శీర్షిక నాందీవాచకం. నవశకానికి నాందీవాచకంలా సంవత్సరానికి ఒకసారి అర్ధించుతూనే ఉంటావు. కొత్తగా గండుకోలిలా పలకరించినా, సరికొత్త చిగురులతో వసంతమాడినా నిన్ను సదా ఆహ్వానిస్తూనే ఉంటాం. తీపితో సంతోషాల హరివిల్లును పంచినా, చేదుతో బాధల ముళ్ళతో గుచ్చినా, ఒగరుతో వయ్యారాలాడినా, పులుపుతో పులుసింపజేసిన, ఉప్పుతో రుచికరమై భాషించిన, కారంతో కోపంగా ఘాటెక్కించిన నిన్ను సదా ఆహ్వానిస్తూనే ఉంటాం. ఓ ఉగాది, మా జీవితాలేవి మారకపోయినా, మాలో వసంతాలు ఉదయించకపోయినా, మా బతుకుల్లో సరికొత్త ఆలోచనలు సదా నింపుతూనే ఉంటావు. షడ్రుచుల పచ్చడితో ఆనందమయం చేస్తూనే ఉంటావు. మాలో ఆశలను నింపేందుకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటావు. అందుకే నిన్ను సదా ఆహ్వానిస్తూనే ఉంటాం. ఓ ఉగాది, నీవెప్పుడు ఆగామి వసంతానికి స్వాగతం పలుకుతావు. మాలో సరికొత్త ఆశలను చిగురింపచేస్తావు. మాలో కొత్త ఆలోచనలు పదును పెడుతూనే ఉంటావు. ఓ ఉగాది, నీవెప్పుడు మా హూలకు ఊపిరిపోసే నేస్తానివి, మా కళలకు బాటలు వేసే రహదారివి, మా బతుకులకు భరోసానిచ్చే జీవితానివి. అందుకే క్రోధినామ ఉగాదిని స్వాగతిద్దాం. న్యాయంపై జరిగే అన్యాయాలకు చర్మగీతం పాడేందుకు, నీతిపై జరిగే అవినీతికి పట్టం కట్టేందుకు, దుష్టుల దుర్మార్గాలను దుడుమాడేందుకు, అరాచకీయంపై సమరశంఖనాదమై నిడదించేందుకు, అధర్మంపై ధర్మపోరాటం చేసేందుకు, అప్రజాస్వామ్యంపై అపరకాళీల అవతారం ఎత్తేందుకు నిన్ను సదా ఆహ్వానిస్తూనే ఉంటాం. అంతేకాదు ఓ ఉగాది, మాలో షడ్గుణాలను తొలగించు, దుర్గుణాలను నిర్మూలించు, సరికొత్త ఆలోచన మొలకెత్తించు, మాలో సరికొత్త జీవనాన్ని ప్రసాదించు, మాకు సరికొత్త జీవితాన్ని అందించు. ధన్యవాదాలు.